హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిరు అగ్రిటెక్ ఛానల్. నా పేరు చిరంజీవి. 2020-21 సంవత్సరం బీపీటీ చేసిన నెలకి కొత్త డిసీజ్ ఒకటి ఎంటర్ అయ్యిందండి. అది ఏ సంవత్సరం రాలేదు. ఆ డిసీజ్ ఏంటంటే ఒక గంటలో ఒక మొక్క ఎండిపోతుంది. ఇది కొత్త డిసీజ్ అండి, ఇది ఇప్పటికి రాలేదు. ఆ గంట ఎందు చూద్దాము, దానికి ఏందో మెడిసిన్ కూడా చెప్తానండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ డిసీజ్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను లైవ్లో, చూడండి. ఒక మొక్కలో ఒక గంటలో ఒక మొక్క ఎండిపోతుంది, చూసారా? ఇదండి జబ్బు. ఈ విధంగా నెల అయిన పైరులోనే వస్తుంది, లేతలో లేదండి. ఇదిగుదాము, ఇదిగోండి. ఇక్కడ కూడా ఒక గంటలో ఒక ఆకు ఎండిపోతుంది. దీనికి చక్కని పరిష్కారం ఉందండి, ఏం భయపడలేదు. కొంతమంది సిఓసి చల్లుతున్నారని ఇప్పుడేనో వేసిన 20 రోజులకే 15 రోజులకే సిఓసి చల్లితే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. దీనికి చక్కని పరిష్కారం చెప్తాను. చూడండి పొలం ఎట్టుందో. కానీ ఈ సంవత్సరం క్లైమేట్ అనుకూలంగా ఉంది, జీలకర్రకి అగ్గి తీగలు లేదండి. అదేవిధంగా లీఫ్ హోల్డర్ ఆకు చుట్టు పురుగు కూడా లేదు. బాగుందో చూడండి, ఏమి తీగులు లేవు. కానీ ఇది ఒకటే డిసీజ్ బయటకు వచ్చింది ఇప్పటికి. దీనికి చక్కని పరిష్కారం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏరులో కూడా ఎటువంటి డిసీజ్ లేదు. ఏరు కూడా నీట్గానే ఉంది. చూడండి కాండం పైనుంచే, కాండం పైనుంచి ఆకు ఎండుతూ వస్తుంది. జస్ట్ ఇట్టే చూడండి. దీనికి మెడిసిన్ కూడా చెప్తాను. ఇదండి ఆకు, గంటంతా బాగానే ఉంది. ఇది ఎండిపోతుంది, 7 నుంచి బాగానే ఉంది. 7 స్టార్ట్ అయిందండి, చూడండి. ఇక్కడ స్టార్ట్ అయింది కణుపు కడ. 7 నుంచి పక్కది కూడా వాడిపోతా వస్తుంది. అంటే ఏరులో కూడా ఏమి లేదండి, ఏరు కూడా నీట్గానే ఉంది. చూడండి ఏరులో కూడా ఎటువంటి పురుగు లేదు, ఎటువంటి జబ్బు లేదు. ఏరులో కూడా ఎటువంటి జబ్బు లేదు. ఎంత నీట్గా ఉందో. కానీ పైనుంచే 7 నుంచే ఎండిపోతా వస్తున్నాయి. కానీ గంటలో ఒక మొక్కేనండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి చక్కని పరిష్కారం ఏంటంటే ఇది చూసిన ఫస్ట్ స్ప్రే వాలిడామైసిన్ లీటర్ వచ్చి 2.5 ఎకరాకి, కార్బండైజం ఎకరానికి 300 గ్రాముల లెక్కన కలిపి స్ప్రే చేసినట్లయితే చక్కని పరిష్కారం వస్తుందండి. మళ్ళీ 10 రోజులు ఆగి ఎక్సోకాన్జల్ లీటర్ వచ్చి 2 ఎకరాలకి స్ప్రే చేయండి, నీట్గా వస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిఓసీలు ఇంకా వగరవగర ఇప్పుడే చేసినట్లయితే ఇంకా భవిష్యత్తులో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ప్రమాదం ఉంది. సింపుల్గా దీనికి వాలిడామైసిన్ కార్బండైజం ఫస్ట్ స్ప్రే అండి. సెకండ్ 10 రోజులు దాలి ఎక్సోకాన్జల్ లీటర్ 2 ఎకరాలకి మంచి మెడిసిన్ తీసుకొచ్చి స్ప్రే చేసినట్లయితే ఆ జబ్బు క్లియర్గా నయమవుద్ది. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.